India's first Telugu musical app. Listen to Raga original Telugu stories. Subscribe now and lock down the offer price for life. Munduga nenu mana Aishwarya Reddy gariki thanks cheppali endukante ఈడ రకం ఆడో రకం సినిమా నుంచి అన్ని సినిమాలకు నాకు వేషం ఇచ్చారు అన్నిట్లో త్రోఅవుట్ క్యారెక్టర్స్ ఇచ్చారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అలాగే మా కుమార్ చౌదరి గారు బాగా షూటింగ్ అప్పటి నుంచి నాకు విక్రమార్క షూటింగ్ అప్పటి నుంచి బాగా నాకు పరిచయం సినిమా అంటే ప్రాణం సినిమా కోసం ఏమైనా చేస్తారు 24 గంటలు సినిమా కోసం ఆలోచించే వ్యక్తి బాగా తపనున్న ప్రొడ్యూసర్ అలాంటి ప్రొడ్యూసర్ ఇలాంటి మంచి సినిమాతో ఇంకా మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను ఈ సినిమాలో ఆయనలాగే కుమార్ చౌదరి గారు బయట కూర్చొని మాట్లాడితే ఆయన చుట్టూ ఒక 6-7 కూర్చుంటారు ఎందుకంటే ఆయన బయట వేసే జోకులు చాలా బాగుంటాయి అంత సరదాగా ఉంటుంది షూటింగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడు షూటింగ్ ఫీలింగ్ ఉండదు ఒక పక్క పని జరుగుతూ ఉంటుంది తను సరదాగా జోకులు వేస్తూ ఉంటారు అలాగే ఈ సినిమా తన జోకులకు మించిపోయినట్టుగా ఉంటుంది ఈ సినిమా ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ చాలా హాస్యంతో నిండుకున్నటువంటి క్యారెక్టర్స్ అందులో హీరో విష్ణుబాబు గురించి చెప్పాలి ఎంటైర్ కాంట్రాస్ట్ సినిమా ఇది ఆయన యాక్షన్ సినిమాకి ఎంటైర్ కాంట్రాస్ట్గా యాక్షన్ ఉంటుంది కానీ ఎక్కువగా హాస్యం ఉంటుంది సో హాస్య సినిమాలు ఎప్పుడు కూడా అందరూ ఆదరిస్తారు బాగా చూస్తారు అని నేను నమ్ముతున్నాను ఈ సినిమా కూడా మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతూ అట్ ద సేమ్ టైం కాస్టింగ్ క్రూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా స్పెషల్గా ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ ఇన్ అమెరికా బ్రహ్మానందం గారితో చాలా షూటింగ్ అనే కాదు షూటింగ్లో బయట ఆయనతో చాలా క్లోజ్గా ఉన్నాం ఈ సినిమాకి ఆయన పెద్ద అసెట్ మీ అందరికీ తెలుసు ఆయన ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అండ్ మా పృథ్వీ అనియ సెకండ్ హాఫ్ ఒక లాంగ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఒకసారి మా పృథ్వీ అని ప్రూవ్ చేసుకుంటారు ఈ సినిమాలో టోటల్ ఆ ట్రాక్ చాలా బాగుంటుంది చాలా కామెడీతో ఉంటుంది అండ్ మీరు మీ ఇంటికి వెళ్ళిపోగానే అందరూ తాతగారు అంటుంటారు అంత సరదాగా ఉంటుంది అంటే ఏదో ట్రాక్లా వచ్చే క్యారెక్టర్ కాదు థర్డ్ సెకండ్ హాఫ్లో బాగా నవ్వించే క్యారెక్టర్ పృథ్వీ అనేది ఇలాగే నా ఫ్రెండ్ ప్రవీణ్ అందరూ ఇంకా తోటి నటీనటులు సాంకేతిక బృందం అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు. అలాగే మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా రైటర్ గారికి, హీరోయిన్ గారికి, ఇంకో మినీ యంగ్ ప్రొడ్యూసర్, యువ ప్రొడ్యూసర్ ప్రభాస్ సీన్ గారికి, అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆచారి అమెరికా యాత్ర ఆ సినిమా ఫస్ట్ డేనే మోహన్ బాబు గారు ఫస్ట్ డే ఎలా ఉందో అది ఆచార్య అమెరికా యాత్ర అంటే అద్భుతం సార్. మరలా డి కాంబినేషన్ ఎలాగ సూపర్ సక్సెస్ అయిందో అలాగే విష్ణుబాబు బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఈ సినిమాలో అలా ఉంటుందండి. ఆ బ్రహ్మానందం గారితో పాటు మా ప్రభాస్ సీను, ప్రవీణ్ ఇద్దరు పక్కన సైడ్గా ఇద్దరు యాక్ట్ చేశారు పక్క క్యారెక్టర్లు. ఈ సినిమాలో మంచు విష్ణుబాబు మంచి మనిషి ఉన్న హీరో అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఒక స్టంట్ చేస్తూ ఆ రోజు మేము బయలుదేరిపోతున్నాం మలేషియా నుంచి ఇండియాకి. వర్షం ఇదిలో స్కిడ్ అవ్వడం, ఆయన దెబ్బలు తగలడం, నిజంగా చాలా రోజులు బాధపడ్డారు. మేము గాయత్రి షూటింగ్ అప్పుడు కూడా చూసాం చేతి కట్టుకుని ఉన్నారన్నమాట. ఇది సినిమా గురించి నేను ఆ దెబ్బలు పెద్ద లెక్క చేయట్లేదు. సినిమా బాగా వచ్చింది. సో నాగేశ్వరరెడ్డి గారు ఆయన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి సినిమా ఆద్యంతం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఆ సినిమా మేకింగ్ షాట్ చేసే వరకు కూడా గ్లోరియస్ ఫన్ అండి. మొత్తం ఒక కామెడీ కుటుంబమే కనబడుతుంది అక్కడ. అలాగే మా బ్రహ్మానందం గారు ఆయన ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. విష్ణుబాబు అద్భుతంగా చేశారు ఈ సినిమాలో, అలాగే హీరోయిన్. ఇక మా క్యారెక్టర్ వచ్చేటప్పటికి పేరు చెప్తామండి, మిగతా చెప్పం కానీ ఒక మంచి పేరు పెట్టారండి దీంట్లో, పట్టపగలు పద్మారావు అని. సార్ నా పేరు పట్టపగలు పద్మారావు సార్, నేను అమెరికా నుంచి వస్తున్నాను సార్, ప్లీజ్ సార్ అని ఇలాగ ఎంట పడుతుంటాడు. ఆడు గోళే సినిమాలో
నాకు నిజంగా నేను చేసిన సినిమాల అన్నిటిలో ఇది ఒక 10 లౌక్యాల లాంటి క్యారెక్టర్ అండి. డైరెక్టర్ గారు ఇచ్చినందుకు మా కుమార్ చౌదరి గారు ఆ క్యారెక్టర్ పృథ్వీని క్యారెక్టర్ అన్నారు. ఇంకా సినిమాలో ఎంటర్ కాక ముందే 2 నెలల ముందే చెప్పారు. సో ఈ బ్యానర్ లో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కావాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి వాస్తు దోషాలు పోయిని అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. సో నెక్స్ట్ మన ఆచార్య అమెరికా యాత్ర అద్భుతమైన విజయాన్ని సాధించి అలాగే మా నాగేశ్వరరెడ్డి గారికి ప్రొడ్యూసర్ గారికి మా ఆర్టిస్టులకి అందరికీ మంచి పేరు తేవాలి. అలాగే మా హీరో గారికి బ్రహ్మానందం గారికి ఒక పెద్ద కమర్షియల్ బ్రేక్ రావాలి, డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా మీ పాత్రికేయ మిత్రులు ముందుకు తీసుకెళ్తారు సినిమాని. అలాగే ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఈ సినిమా ఘన విజయం సాధించాలని పదే పదే కోరుకున్నాను. థ్యాంక్ యూ. Really happy that our film is finally releasing. There are only 2 days left, so yeah, they can hear. So I don't know where to begin really, but I think this film has been the most one of the most fun experiences during my experience of film shooting. This is the first comedy kind of a film that I have done, and I really, really had fun. As you can see, there are some fantastic actors who are very, very good with their comic timings, like Prithvi sir, Prabhas Srinu sir. There's obviously the legend Brahmanandam sir. So great, great experience working with them, and it was so much fun working with G. Nageswar Rao Reddy. Nageswar Reddy sir, he made the work very, very easy. It was all just, it felt like fun and play, but we were actually seriously working the whole time. So thank you sir for the wonderful experience. I don't think I've met a director as chilled out and as easy as him, and he makes everything so warm, friendly and cool. So great fun. Thank you to Chaudhary garu and Chaudhary garu, Kirti, Kittu. This is the first time I actually really felt like I'm working with like family, because I think the two of them, Kirti and Kittu, since they are young producers, they were very approachable, very accessible, and they were just like friends. We could at work talk about work things, and when we would go out, we would actually go out and have fun. So thank you to them for the memorable experience. And thanks to Vishnu, he's a wonderful, wonderful person, and it was amazing working with him. He taught me a lot. He's such a disciplined person. He used to initially trouble me, but over time I realized that he's a very, very nice person, and he was really inspiring in many ways. I don't think I can really talk about all of it, but I'm very grateful that I actually got to work with this team, because I had some really wonderful memories from this movie. We had some tragic moments also, which you all know. But overall, it's been a fun experience, really memorable. And you must go watch the film with your entire family. And we will definitely entertain you. It's going to be a proper commercial entertainer. So go watch it with your family. Don't miss it. And watch it in the theaters. Thank you. Actually, Kirti Creation, Kirti Combines Law. నేను తీసిన సినిమాలు విక్రమార్కుడు అయితేనేమి, ఇడియట్ అయితే, డాన్, పెద్దబాబు, ఇట్లా ఎన్నో సినిమాలు నేను అద్భుతమైన సినిమాలు తీయటం జరిగింది. ఈ బ్యానర్లో పద్మజ పిక్చర్స్ బ్యానర్లో మా అబ్బాయి కిట్టు, ఆ నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్లో ఆచారి అమెరికా యాత్ర అనే సినిమా తీయటం జరిగిందండి. ఆ బ్యానర్లో ఏ విధంగా అయితే నేను సినిమాలు తీసానో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ఆచార్య అమెరికా యాత్ర అనే సినిమా మలేషియాలో అయితేనేమి, అమెరికాలో అయితేనేమి, అద్భుతమైన లొకేషన్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ మా పిల్లలు తీయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చాలాసార్లు చెప్పడం జరిగిందండి, ఆర్టిస్టులు బాగా యాక్ట్ చేశారని, నాగేశ్వర రెడ్డి గారు బాగా తీశారని ఇది వరకు చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ కాంబినేషన్ ఒక హిట్ కాంబినేషన్ అండి. డి విష్ణు బ్రహ్మానందం, దేనికైనా రెడీ విష్ణు బ్రహ్మానందం నాగేశ్వర రెడ్డి గారు, ఈడో రకం ఆడో రకం
అలాగే విష్ణు బ్రహ్మానందం గారు నాగేశ్ రెడ్డి గారు సూపర్ డూపర్ హిట్ లైన్. అంతకన్నా ఆకావుకి చెందిన సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో తీసిన సినిమా ఇది, ఒక అద్భుతంగా తీసి ఆ సినిమాల కన్నా ఎక్కువ హిట్ అవుద్దని నేను కోరుకుంటున్నాను. ఇది నిజంగా కూడా సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. బ్రహ్మానందం గారు సురేఖ వాణి, బ్రహ్మానందం గారు సత్యకృష్ణ, అద్భుతమైన క్యారెక్టరేషన్స్ వాళ్ళు ఈ సినిమా అంతా కూడా నవ్వులతో చేసిన సినిమా ఇది. అలాగే విష్ణు బ్రహ్మానందం గారు ఒక అద్భుతమైన కాంబినేషన్లో ఈ సినిమా కూడా అలాగే చేశారండి. తర్వాత పృథ్వీ గారి క్యారెక్టరు చాలా అద్భుతంగా, ఇంకా ఇందాక ఆయన చెప్పారు కదా, ఆయన చెప్పింది చాలా తక్కువ, సినిమాలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాగేశ్వర రెడ్డి గారు కానీ, విష్ణు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఈ పృథ్వీ గారు కానీ, అలాగే త్రోఅవుట్ బ్రహ్మానందం గారితో పాటు ప్రభాస్ శీను, ప్రవీణ్ కూడా ఉంటూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు వాళ్ళందరూ కలిసి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ మూవీని ఇవాళ ఈ సమ్మర్లో 27వ తారీఖున రిలీజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎందుకంటే లేట్ అయినా ఒక మంచి డేట్ పట్టడం, ఒక సోలో సినిమా అంటే ఒక ఉన్నంతలో ఒక మంచి సినిమా రావటం, ప్రేక్షకులందరూ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ కూడా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చినాయండి. కానీ నేను అనుకునేది ఏంటంటే ఆచార్య అమెరికా యాత్ర అనే కామెడీ సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు, అందుకని ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా చూడాలని, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అందరూ కూడా ఈ సినిమా చూసి ఆనందించాలని. అలాగే ప్రజ్ఞ, ఆ అమ్మాయి తెలుసు అందరికీ, ఇంతకుముందు కంచి సినిమాలో ఏదైనా పర్ఫార్మెన్స్గా చేసిందో, త్రోఅవుట్ ఈ సినిమా అంతా ఉంటుందండి ఆ అమ్మాయి, అది హీరోయిన్గా ఏదో పెట్టడం చేయడం కాకుండా టోటల్గా ఈ సినిమాలో మొత్తం అమ్మాయి కూడా చాలా అద్భుతమైన సాంగ్స్, అలాగే తమ్మన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. కెమెరామెన్ సిద్ధార్థ కూడా అద్భుతంగా తీశాడు, అమెరికా లొకేషన్ కానీ మలేషియాలో కానీ అన్ని చోట్ల కూడా చాలా బాగా తీశారండి. అలాగే డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి కృష్ణ, అలాగే ఇంకా ఉన్నారండి మన నివాస్ గారు, వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి బాగా దగ్గరుండి కష్టపడి చేశారండి. అలాగే మీ ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా కానీ కోరుకునేది ఏంటంటే, ఈ సినిమాకి నేను చాలాసార్లు పెట్ట జరిగింది, డిలే అవ్వడం జరిగింది, నా సినిమాని కొంచెం బాగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల ముందు తీసుకెళ్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ సినిమా మంచి సినిమాని మీరు ప్రమోట్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. అది చేత మీ అందరినీ కోరుకునేది ఏది, సినిమాని కొంచెం బాగా ప్రమోట్ చేయమని కోరుకుంటున్నాను. విష్ణు గారికి, విష్ణుబాబు అమెరికాలో ఉండటం వల్ల ఈ ప్రెస్ మీట్కి రాలేకపోయారు. బ్రహ్మానంద గారు నెల్లూరు వెళ్తున్నారు ఆయన, అందువల్ల ఆయన కూడా ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయారు. ముందుగా వాళ్ళిద్దరికి ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరి సహకారం లేకపోతే ఈ సినిమా ఇంత హిలేరియస్గా, ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండేది కాదు. ఎప్పుడైనా కామెడీ బాగా పండాలంటే హీరో కామెడియన్స్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. బ్రహ్మానందం గారు, హీరో గారు వాళ్ళ కెమిస్ట్రీ అద్భుతమైన కెమిస్ట్రీ. ఢీ దగ్గర నుంచి దేనికైనా రెడీ కానివ్వండి, రెడీ కానివ్వండి, అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి వాళ్ళకి. అలాగే ఈ సినిమా కూడా ఆద్యంత అంటే సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి దాకా వాళ్ళిద్దరి కాంబినేషనే మనల్ని నవ్విస్తూ ఉంటుంది. బ్రహ్మానందంగా అంటే హీరో గారు తన హీరోయిన్ సమస్యను తీర్చడం కోసం వీళ్ళని తీసుకొని అమెరికా వెళ్ళి అబద్ధం చెప్పి అమెరికా తీసుకెళ్ళి అక్కడ వీళ్ళు పడే తిప్పలే మనకి ఎంత కామెడీ, ఎంత నవ్వులు తెప్పిస్తాయన్నది ఈ సినిమా. అందులో ప్రభాస్ సీను, ప్రవీణ్ త్రోఅవుట్ ఉంటారు బ్రహ్మానందం గారితో పాటు, విష్ణు గారితో పాటు. వాళ్ళిద్దరి క్యారెక్టర్లు చాలా అద్భుతంగా వచ్చాయి. ఎస్పెషల్లీ నాకు రెండు సీన్లు, ప్రభాస్ సీన్లు నేను ఎన్నిసార్లు చూసినా నవ్వుకునే సీన్లు, బ్రహ్మానందం ప్రభాస్ సీను నడుము మీద విద్యుత్ రేఖ తొక్కుద్ది, నడుము ఇరిగిపోద్ది అన్నమాట. ఈ సీన్ కానివ్వండి, సురేఖ వాణి ఎక్కడ కాల్చిపోయి ఎక్కడ కాల్చు సీనుని, ఈ సీన్ కానివ్వండి, అక్కడ అమెరికా డాక్టర్లు షాక్ అయిపోతారు ఏం చేయాలి దీన్ని, ఎలా తీయాలి బుల్లెట్ని. సో లాట్ ఆఫ్ ఫన్నీ సీన్స్. వీళ్ళు ఈ టార్చర్ భరించలేక ఇండియా వెళ్ళిపోదాం, పని అయిపోయింది అని ఇండియా బయలుదేరుతుంటే ఆఖరణ ఒక టార్చర్ మొదలవుద్ది, అదే పృథ్వీ గారి టార్చర్. ఇది ఊహించరు వాళ్ళు, అసలు అయ్యా అసలు గండం గడ్డెక్కింది, సముద్రం దాటేసాం, ఇంకా మనం హాయిగా ఇండియా వెళ్ళిపోతాం అన్న టైంలో ఈయన ఎంటర్ అవుతారు ప్రీ క్లైమాక్స్లో. ఈయన పెట్టే టార్చర్ థియేటర్లో అసలు నవ్వకుండా ఉండడం అన్నది అసాధ్యం, నేను చెబుతున్నాను. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కుర్చీలోంచి విరగబడి నవ్వుతాడు, అంత అద్భుతంగా వచ్చింది. సో థ్యాంక్ యూ పృథ్వీ గారు, అందరు కోఆపరేషన్. ఆ రోజు ట్రైన్లో నిజంగా నా కుమార్ చౌదరి గారు, కిట్టు గారు, కీర్తి, ఐ థింక్ కీర్తి గారు లేరు అనుకుంటా,
అసలు వాళ్ళే అంటే జూనియర్ యాక్టర్స్ని కూడా అటు సర్ది ఇటు సర్ది ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి ట్రైన్లో షూటింగ్ మలేషియాలో, మన ఊరు కాదు మన ఇది కాదు మన దేశం కాదు, అందరూ అలాగా కలిసిపోయి బ్రహ్మానందం గారు ఆ రోజు అంటే మధ్యాహ్నం ఎప్పుడైనా సరే ఆయన ఒక గంట రెస్ట్ తీసుకుంటారు, ఆ రోజు అసలు రెస్ట్లెస్గా పనిచేసి విష్ణుబాబు అంటే ఇంకెలా అయిపోయిందంటే కెమెరా సామాన్ కూడా ఇల్లే మోసేసి కెమెరాలు పెట్టేసి స్టాండ్లు పెట్టేసి అంత హార్డ్ వర్క్ చేసి ఎవ్రీబడి అది ఎందుకు వచ్చిందంటే ఈ సిక్స్ సీన్స్ బాగున్నాయి బాగా చేద్దాం సో ఈ ప్రిపరేషన్ టైం మనం వేస్ట్ చేయొద్దు అని వాళ్ళే ప్రిపేర్ చేసి వాళ్ళే సీన్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఇలా చేద్దాం అలా చేద్దాం బ్రహ్మానందం గారు గ్రేట్ నాకు ఆ రోజు చేసిన నాలుగు సీన్లు అసలు సినిమాలోనే హైలైట్గా నిలబడతాయి సీన్స్ అవన్నీ సో బ్రహ్మానందం గారు గురించి ఎస్పెషల్ అందరు మాట్లాడినట్టుగా ఆయన మా కామెడీ ఎవరెస్ట్ ఆయన ఈ సినిమాలో కూడా అద్భుతంగా చేశారు ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు సత్యకృష్ణ గారు బ్రహ్మానందం గారు సురేఖవాణి గారు వీళ్ళిద్దరు ట్రాకులు చూడాలి ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తాయని నేను అనుకుంటున్నాను అంటే సినిమా ఎక్కడ అసలు నవ్వులకి లోటు లేకుండా ఉండే సినిమా ఆచార్య అమెరికా యాత్ర ఆచార్య అమెరికా యాత్ర అనే సినిమా మనకి ఈరోజు మన ముందుకి ప్రేక్షకుల ముందుకి మేము తెచ్చామన్నా ఆ సినిమా వస్తుందన్నా దానికి కారణం కుమార్ చౌదరి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆచార్య అమెరికా యాత్రయే చేయాలి మనం దయచేసి ఇదే చేయండి అని మమ్మల్ని అందరినీ ఒప్పించి ఈ సినిమా జరిగేలా చేశారు ఆయన సో సినిమా చూసిన తర్వాత నేను వేరే కథ అనుకున్నాం కానీ ఆయన జడ్జ్మెంట్ కరెక్ట్ అనేసి నాకు సినిమా చూసిన తర్వాత అనిపించింది మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్రహ్మానందం గారు మీరు విష్ణుబాబు ఈ ఆచార్య అమెరికా యాత్ర ఈ బ్రాహ్మీన్ బ్యాక్డ్రాప్ నాకు ఎందుకు బాగా ఉందంటే ఇప్పుడు రెగ్యులర్గా సోషల్ సినిమాలు కమర్షియల్ సినిమాలు వస్తున్న ఈ ఫార్మేట్లో మనకు ఒక డిఫరెంట్ ఫ్రేమ్ కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఒక బ్రాహ్మణ్ కల్చర్లో హోమం జరిగే అట్మాస్ఫియర్లో కథ జరుగుద్ది ఆ తర్వాత ఈ బ్రాహ్మిన్స్ అందరూ అమెరికా వెళ్తారు అమెరికాలో అట్లాంటి ఒక పాష్ అట్మాస్ఫియర్లో ఈ బ్రాహ్మిన్ కల్చర్ కనిపిస్తుంది సో ఫ్రేమ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది మనకి ఫ్రేమ్ బోర్ కొట్టదు ఆర్టిస్టుల సీన్స్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బోర్ కొట్టదు ఆర్ట్ సీన్స్ బోర్ కొట్టదు సో ఆటోమేటిక్గా మొత్తం సినిమాకే ఒక బలం వచ్చేస్తుంది అనమాట ఆచార్య బ్రాహ్మిన్స్ బ్యాక్డ్రాప్ వల్ల సో ఇంకొక విషయం ఏంటంటే ఏ సామాజిక వర్గాన్ని కించపరిచేలా కానీ అవమానించే వాళ్ళలాగా కానీ ఈ సినిమాలో ఏ సన్నివేశం ఉండదు సో అందరూ ఈ సినిమాను చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రజ్ఞా జైస్వాల్ ఏంటంటే ఈ సినిమాలో ఆ అమ్మాయి కామెడీ చేయదు కానీ ఆ అమ్మాయి చుట్టూ కామెడీ జరుగుతుంది పాటల్లో ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా ఆ అమ్మాయి గ్లామర్ ప్రజెంటేషన్ ఉంటుంది యూత్కి ఆ అమ్మాయి ఈ సినిమాలో ఫీస్ట్ అన్నమాట ప్రజ్ఞా జైస్వాల్ మా రైటర్స్ వెరీ గుడ్ నాకు మామూలుగా రైటర్స్ ఏంటంటే 1 మంత్ పనిచేసి 2 మంత్స్ పనిచేసి సినిమా స్క్రిప్ట్ అయిపోయిందని చుట్టుపెట్టి ఇచ్చేసి వెళ్ళిపోతారు అంటే మామూలుగా రెగ్యులర్గా జరుగుద్ది చాలా కొద్ది సినిమాలకే త్రోఅవుట్ ట్రావెల్ అవుతాం ఈ సినిమాకి రైటర్స్తో నేను దాదాపు 8 మాసాలు ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది అయ్యారు వాళ్ళు అంత ఓపిక్గా సో థ్యాంక్స్ అందరికీ మా స్వామికి మా నివాస్కి రాజుకి కృష్ణకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఆల్ టెక్నీషియన్స్ తమన్ మ్యూజిక్ సిద్ధార్థ రామస్వామి కెమెరా అన్ని డిపార్ట్మెంట్లు ఎక్స్ట్రాడినరీగా పనిచేసే వాళ్ళందరికీ మై డైరెక్షన్ స్టాఫ్ ప్రొడక్షన్ స్టాఫ్ అందరూ ఎక్సలెంట్ జాబ్ చేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ కిట్టు కీర్తి వీళ్ళిద్దరికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా టెన్షన్స్ ఎక్కువ అంటే బయటికి కనిపించకపోయినా మెంటల్లీ ఎక్కువ టెన్షన్ పడుతుంది వాళ్ళిద్దరే ఎందుకంటే ఈ చౌదరి గారు టెన్షన్స్ అలవాటైపోయాయి ఆయనకి పెద్ద పెద్ద సినిమాలు చేసి చూసేసి టెన్షన్ లేకపోతేనే ఆయనకు టెన్షన్ అంట అదే అంటే వాస్తవంగా ఆయనకి టెన్షన్స్ చూసారాయన పెద్ద పెద్ద ఇది చిన్న టెన్షన్ ఆయనకి బట్ వాళ్ళు ఫస్ట్ టైం ఆ టెన్షన్స్ తీసుకుంటున్నారు సో ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఆశీర్వదించి పెద్ద హిట్ ఇచ్చి కిట్టుకి కీర్తికి ఒక మంచి ఎంట్రీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ డైరెక్టర్స్ తెలిసింది అందరికీ తర్వాత ఇది పెద్ద హీరో సినిమా అండి ఇది బ్రహ్మానందం గారు కూడా హీరోయిన్ సినిమాలో విష్ణులాగా సో ఆయన చెప్పినట్టు కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి దీంట్లో బ్రహ్మానందం సురేఖవాణి బ్రహ్మానందం సత్యకృష్ణ ప్రభాశ్రీను తర్వాత మా పృథ్వీ గారి ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్స్ అండి మైండ్ బ్లోయింగ్ మీరు పడిపోయి నవ్వుతారు ఆటల్లో సినిమాకి ఇది వన్ ఆఫ్ ద హైలైట్ ఎపిసోడ్స్ అండి కామెడీలో తర్వాత ప్రజ్ఞ థ్యాంక్స్ గుడ్ ఫ్రెండ్ ఇంకా మొత్తం సినిమా షూటింగ్ అంతా మేము యూఎస్ఏ చేసామండి యూఎస్లో అదొక కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అక్కడ మాకు పోలీసులు రావటం ఆల్మోస్ట్ అది ప్రభాశ్రీను నీవాలనుకుంటా పోలీసులు వచ్చి ప్రభాశ్రీను గన్స్ పెట్టి
మొత్తం గన్ ప్రభాస్ గన్ పెట్టారు. జనరల్గా మీరు చూస్తారు ఇంగ్లీష్ సినిమాలో ఒక 6-7 కార్స్ వచ్చారు. డైరెక్టర్ గారికి అసలు ఏమవుతుంది ఏంటి మన గురించి కాదు ఎవరి గురించి వచ్చారేమో అనుకుంటే వాళ్ళు చూస్తే హూ ఇస్ దిస్ గై రన్నింగ్ విత్ గన్స్ ప్రభాస్ డ్రెస్ చేసి రోడ్డు మీద పరిగెడుతుంటే అంటుంటే ఆవిడేమో గంట సూట్స్ వచ్చేస్తుంటే చుట్టుపక్కల నుంచి ఒక 6-3 వ్యాన్లు వచ్చాయి. కాదు అక్కడ పెడిస్ట్రియన్స్ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి ఇక్కడ షూటింగ్స్ జరుగుతున్నాయి ఏంటి ఇక్కడ అందులో మన ఎవరైనాంటే వాళ్ళకి అనుమానం రాదు. నాకు మాస్క్ వేసి నేనే దొంగలో ఉంటాను అక్కడ చూసుకొని ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయింది ఇది క్రైమ్ అని చెప్పి మొత్తం ఒక 4-5 కార్లు గన్స్ పట్టుకుని వచ్చి మొత్తం షూటింగ్ ఆపేసి మొత్తం పర్మిషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత అక్కడ మా డైరెక్టర్ గారు వాళ్ళకు వ్యాసం ఇచ్చేయండి పట్టుంటారు అని అన్నారు కూడా ఆయన. ఈ సినిమాకి నేను డైలాగ్స్ రాశాను. సో అసలు ఫస్ట్ నేను ద్వారా రాసినందుకు మా నాగేశ్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రైటర్స్ తోటి అంత మంచి కామెడీ రాయించుకోగల కెపాసిటీ ఆయనకే ఉంది. అటువంటి డైరెక్టర్ని నేను ఎక్కడా చూడలేదు. ఈ సినిమాకి ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం 75 సీన్లు కూడా అంటే దాదాపు సినిమాలో ఒక 500 సార్లు నవ్వుతారండి ఆడియన్స్. అంత బాగా ప్రతి సీన్లోనే ఎంటర్టైన్మెంట్ 4-5 పంచులు వచ్చేలాగా ఆయన దగ్గర కూర్చుని నైట్ అంతా కూర్చుని మాతో డైలాగ్స్ బాగా రాయించుకున్నారు. సో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమాకి నేను డైరెక్టర్గా పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక డైరెక్టర్ గారు విష్ణు గారి కాంబినేషను ఆడో రకం ఈడో రకం అలాగే దోన్కేనా రెడ్డి ఈ రెండు సినిమాల కన్నా ఈ సినిమా ఇంకా 3వ సినిమా మన హ్యాట్రిక్ హిట్ కొట్టాలని మనసు పెట్టి డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు ఈ సినిమాని. ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్గా మార్చారు. ఆయన ఉన్న క్వాలిటీ ఏంటంటే మంచి క్వాలిటీ ఎటువంటి సీన్ అయినా సరే ఒక ఎంటర్టైన్మెంట్గా మార్చేయగల కెపాసిటీ ఆయనకి ఉంది పుట్టుకుతుంది అని బహుశా. సో అంత మంచి డైరెక్టర్తో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఎంఎల్ కుమార్ చౌదరి గారు ఆయన అసలు బడ్జెట్ గురించి అసలు ఆలోచించుకుంటా మన అమెరికా వెళుతున్నాం అమెరికాలో ఇంకో 4 కామెడీ సీన్లు రాయండి అని రోజు నైట్ ఫోన్ చేసి ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి ఇంకా బ్రహ్మానంద గారి క్యారెక్టర్ పెంచండి మన సినిమా రిచ్గా తీయాలి ఎక్కడ రాజీ పడద్దు అని మా నుంచి మంచి డైలాగ్ వర్షన్ వచ్చేలాగా ఆయన కూడా చాలా కృషి చేశారు. అంత బాధ్యతగా ఉండడం ఒక ప్రొడ్యూసర్గా చాలా గొప్ప విషయం. సో ఆయనకి అలాగే మన కొత్త ప్రొడ్యూసర్స్ కిట్టు అండ్ కిట్టు గారు మేడం కీర్తి గారు వీళ్ళిద్దరికీ మొదటి సినిమా ప్రొడ్యూసర్స్గా. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్గా వాళ్ళకి కుమార్ చౌదరి గారికి మంచి డబ్బు రావాలి అలాగే హ్యాట్రిక్ మన నాగేశ్ రెడ్డి గారికి ఆయనతో మొదటిసారి నేను పనిచేశాను. సో డైరెక్టర్గా నాకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ భూమిక. హాయ్, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. హాయ్, నేను సునీల్. హాయ్ ఇండిగో ఇట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ అనూ మాన్. ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూస్, లేటెస్ట్ గాసిప్, లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.